నిన్న రాత్రి మనం చెప్పుకున్నాం ఇండియా టీవీ సర్వేలో వాస్తవంగా క్రిందటిసారి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీకి 50%, తెలుగుదేశానికి 40%, జనసేనకి 6%, 5.5-6%, బీజేపీకి 0.8-1% అనుకోవాలి, 0.8 కరెక్ట్గా వచ్చింది. అలాగే అట్లాగ వచ్చినాయి ఓట్లు. ఈ దఫా వచ్చేటప్పటికి వైసీపీ ఓటింగ్ 46 పడిపోతుంది, తెలుగుదేశం ఓటింగ్ కూడా పెరక్కపోగ 36% పడిపోతుంది. జనసేన బీజేపీ కూటమికి ఇద్దరిది కలిపితే అప్పుడు 6+1 అవ్వాలి, 7, ఇప్పుడు 1% పెరిగింది. కాంగ్రెస్ 1-3% పెరుగుతుంది, ఇతరులు 7% పెరుగుతున్నారు. ఓవరాల్గా ఇది అధికారం వాళ్ళదే వస్తుంది అన్నటువంటిది ఇండియా టీవీ సర్వే అన్నటువంటి చెప్పుకున్నాం. మొన్న మధ్యన టైమ్స్ నవ్వుది కావచ్చు, ఇండియా టుడే సర్వే కావచ్చును, మూడ్ ఆఫ్ ది నేషన్, ఇవన్నీ అదే కోణంలో నడిచింది. అవి తెలుగుదేశం అనుకూల పత్రికలు ఎవడన్నా హైలైట్ చేశాడా? లేదు. ఊరు పేరు తెలియని వాళ్ళ సర్వేలు హైలైట్ చేశారు. కిందసారి లగడపాటి రాజగోపాల్ బాగా ఊరు పేరు బాగా తెలిసిన ఒకప్పుడు ఆంధ్ర ఆక్టోపస్, కానీ తెలంగాణ ఎలక్షన్లప్పుడు అక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ కూటమి వచ్చేస్తాను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వాళ్ళే వచ్చేస్తారు, తెలుగుదేశం వచ్చేస్తుందని. ప్రీ పోల్ సర్వేలు, ఈవెన్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా ఏడ్చుకొచ్చారు. అంతకుముందు ఉన్న పేరు కాస్త పోయింది ఆయనకి. ఇప్పుడు ఆ ప్లేస్ని రఘురామకృష్ణరాజుకి ఇచ్చారు. ఇవాళ ఆ వార్త రాయకుండా ఇండియా టీవీది, ఆంధ్రజ్యోతి, రఘురామకృష్ణరాజు నిన్న ఏదో రోజు ఆ రచ్చబండో లేకపోతే ఏదో పెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా, అందులో మా పార్టీకి అంటే ఆయన ఇంకా సస్పెండ్ చేయలేదు కదా, 2-3 ఎంపీ స్థానాలకు మించిరావు, 25-30 ఎమ్మెల్యే స్థానాలకు మించిరావు, మా పని అయిపోయింది అని చెప్తూ ఉంటారు. అదేదో పెద్ద సర్వే కింద హైలైట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మీడియా స్టైల్ అలాగే ఉంటుంది.